విద్యార్థులందరికీ నమస్కారం. మరి మన ఆంధ్రప్రదేశ్ భాషా సంఘం ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఉన్న పిల్లలందరూ వివిధ భాషలన్నీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి భాషా సంఘంలో భాగంగా ఈరోజు కొంకణి భాష అనేది మనము నేర్చుకుంటున్నాము. మరి గత 10 రోజుల నుంచి ఒక్కో రోజు ఒక భాష నేర్పించమని మన ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి మనం ఈరోజు కొంకణి భాష అనేది నేర్చుకుంటున్నాం. మరి కొంకణి భాష అనేది ముఖ్యంగా గోవా రాష్ట్రంలో మాట్లాడతారు. ఇది కొంకణి భాష గోవా రాష్ట్రం యొక్క అధికారిక భాష. అంతేకాకుండా ఈ భాష కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ భాషను దాదాపుగా మన దేశంలో 2.5 మిలియన్ల మంది ప్రజలు దీన్ని భాషను మాట్లాడడం జరుగుతుంది. మరి కొంకణి భాష అధికారికంగా గోవాలో బాగా మాట్లాడతారు. మరి ఈరోజు కూడా మనము ఈ కొంకణి భాష గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అందులో ఏంటంటే, నీవు ఎలా ఉన్నావు, తర్వాత నీ పేరేమిటి, నా పేరు పలానా పలానా ఇది అని మనము నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి కొంకణి భాషను ప్రధానంగా ఎక్కడ మాట్లాడతారు, గోవా రాష్ట్రంలో మాట్లాడతారు. మరి గోవా అనేది మనకి కేంద్రపాలిత ప్రాంతం, ఆ ప్రాంతంలో భాషను ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. మరి కొంకణి భాష గురించి కొద్దిగా తెలుసుకున్నట్లయితే, మొదటిగా మనం ఏ వ్యక్తి కనిపించినా కూడా ఏం మాట్లాడతామో వాటిని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మరి మొదటిగా కొంకణి భాషలో నమస్కార్ అంటే మనం తెలుగులో నమస్కారము అని అంటాం. తర్వాత రెండవది వచ్చేసి తుకసో ఆసా అని చెప్తాం. మరి తుకసో ఆసో అంటే నీవు ఎలా ఉన్నావు అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండవది హౌ భరోసా. హౌ భరోసా అంటే హౌ భరోసా అంటే మన తెలుగులో అయితే నీవు బాగున్నావు లేదంటే నేను బాగున్నాను అని చెప్తాం. తర్వాత నీ పేరేమిటి అనేది తుజే నామ్ కిడే. తుజే నామ్ కిడే అంటే నీ పేరు ఏమిటి అని చెప్తాం. మరి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మహజే నామ్. మహజే నామ్ అంటే నా పేరు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను అనుకో, మహజే నామ్ రామంజనేయులు అని అంటారు, అంటే నా పేరు రామంజనేయులు అని. ఈ విధంగా మన కొంకణి భాషలో ప్రధానంగా ఈ 4 వాక్యాలు మాట్లాడుకుంటాం. మరి ఈరోజు కొంకణి భాష పిల్లలు నేర్చుకునేందుకు మీకందరికీ ధన్యవాదములు.